श्री विष्णु रूपाय नमः शिवाय। मन श्री विद्या प्रेक्षकुलकु अंदरिकि ओक विन्नपम, एवरैते मन ई यूट्यूब चैनल नि सब्स्क्राइब चेसुकोलेदो वारंदरू तोंदरगा अंटे तोंदरगा सब्स्क्राइब चेसुकोंडि। दानितो पाटु पक्कन उन्न बेल ऐकान पैन क्लिक चेसि आल नोटिफिकेशन पैन ओके चेयंडि। అంటే ఇలా చేసినట్లయితే మేము ఏవైతే వీడియో తొందరగా అప్లోడ్ చేస్తామో అవి మీ దగ్గర చాలా తొందరగా వస్తుంటాయి, మీరు చాలా తొందరగా ఆ వీడియోలు చూడవచ్చు మరియు మీ నాలెడ్జ్ లా ఇంక్రీస్ కూడా చేసుకోవచ్చు। శ్రీ మాత్రే నమః, శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ। ముందుగా శ్రీ విద్య ప్రేక్షకులకు ఈ రోజు స్వాగతం। ఈ రోజు మనము వృశ్చిక రాశి వారికి అక్టోబర్ లోపల ఫస్ట్ అక్టోబర్ నుంచి 15 అక్టోబర్ వరకు ఏ రకంగా ఉండబోతుంది తెలుసుకుందాం। చూసుకోలేతే వృశ్చిక రాశి వారికి ప్రస్తుతంగా చూసుకోలేతే పరాక్రమ స్థానం లోపల శని సంచారం జరుగుతుంది। పరాక్రమ స్థానంలో శని సంచారం జరగడం వల్ల చేసిన ప్రయత్నం లోపల చాలా విఫలములు ఎక్కువ అవుతున్నాయి। వృశ్చిక రాశి వారి ఎవరైనా కావచ్చు ప్రస్తుతానికి ఈ సమయకాలం లోపల చాలా ప్రయత్నం చేస్తున్నారు, అది ఫ్యామిలీ గురించి కావచ్చు, బిజినెస్ వల్ల కావచ్చు, జాబ్ వల్ల కావచ్చు, లేకపోతే విద్యార్థులు కావచ్చు, ఎవరైనా కావచ్చు వృశ్చిక రాశి వారు వారందరూ ప్రస్తుత ఈ సమయకాలం లోపల ఏదైనా వేటాడుతుండు వెంటాడుతుండు ఏదైనా కావాలనుకుంటున్నట్లయితే అది అనుకున్న పని తొందరగా అవ్వట్లేదు, అనుకున్న పని తొందరగా అవ్వట్లేదు। రెండు గంటల పని రెండు వారాలు పడుతుంది, రెండు గంటల పని రెండు వారాల్లో పడుతుంది। అలాగే ఇంకో విషయం ఏంటంటే సప్తమ స్థానంలో ఉన్న కుజుడు కొద్దిగా ఎక్కువ తొందరపాటు పెంచుతున్నాడు। ఈ సప్తమ స్థానంలో ఉన్న కుజుడు మీకు ఎక్కువ తొందరపాటు పెంచడం వల్ల ఇంకో తెలుసుకోండి, లాభస్థానం లోపల రవి బుధుడు మరియు శుక్రుడు సంచారం జరగబోతుంది। లాభస్థానం లోపల మూడు గ్రహాల యుతి, సప్తమ స్థానం లోపల కుజుడు, పరాక్రమ స్థానం లోపల శనిదేవుడు। నవమ పంచమ యోగంతో కనుక చూసుకున్నది ఈ గ్రహస్థితి అత్యంత బలమంగా చెప్పుకోవచ్చు। ఎందువల్లంటే వృశ్చిక రాశి వారికి ఈ అక్టోబర్ లోపల ముఖ్యంగా ఈ గ్రహస్థితి బలం వల్లనే కొద్దిగా ముందుకు వెళ్లే అవకాశం చాలా గట్టిగా ఎక్కువ కనబడుతున్నాయి। ఇందులో మీరు చాలా ప్రయత్నం చేస్తారు, చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంటారు, చాలా ఆరాట పడుతుంటారు, ఆరాటంలో చాలా ముందుకు వెళ్తుంటారు। కానీ ఇక్కడ కొన్ని విషయాలు గుర్తించుకోండి వృశ్చిక రాశి వారు, ఏంటంటే వేయ స్థానంలో ఉన్న కేతు, షష్ఠ స్థానంలో ఉన్న రాహు మీకు కొద్దిగా ఎక్కువ అంటే ఎక్కువ ఎమోషనల్ చేస్తుంటాడు। షష్ఠ స్థానంలో ఉన్న రాహు మిమ్మల్ని కొద్దిగా ఎక్కువ ఎమోషనల్ చేస్తుంటాడు। అదే రకంగా ఇంకోటి ఏంటంటే ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వల్ల, ఆరోగ్యం పైన నిర్లక్ష్యం వల్ల ముఖ్యంగా తెలుసుకోండి, ఎవరైతే డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారో, ఎవరైతే ముఖ్యంగా హార్ట్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి। ఆరోగ్యంలో అన్ని రకాలమైన కొద్దిగా కేర్ తీసుకోవడానికి ప్రయత్నించండి। ఆరోగ్యం పైన కనుక ఎక్కువ ఆలోచన కనుక పెట్టుకోలేకపోయినట్లయితే ఆకస్మికంగా ఒకటంటే ఒకటి ఆకస్మికంగా ఖర్చులు పెరుగుతాయి, దాని గురించి మీరు ఇంతకుముందు ఆలోచించలేరు, ఊహించలేకుండా ఒక ఖర్చులు పెరుగుతుంటాయి। ముఖ్యంగా ఏంటంటే 6th మరియు 7th, ఇంకో విషయం తెలుసుకోండి, 6th మరియు 7th ఈ రోజున మీరు చాలా గట్టిగా ఉండడానికి ప్రయత్నించండి। ఈ రెండు రోజులు మీకోసం చాలా ఇంపార్టెంట్ ఉండబోతున్నాయి। ఈ రెండు రోజుల్లో కొద్దిగా మనసు ఏదో ఒకటి ఆందోళనకి ఎక్కువ లోనవుతూ ఉంటుంది, సంతానం వల్ల కావచ్చు, దాంపత్య జీవితం వల్ల కావచ్చు, ఫ్యామిలీ వల్ల కావచ్చు, ఈ మూడు క్షేత్రాల్లోపలనే కొద్దిగా ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు। వర్క్, జాబ్, బిజినెస్, ప్రొఫెషనల్ చాలా బాగా ఉండబోతున్నాయి, కానీ ఇంట్లో మన అని అనుకున్న వ్యక్తులతో పాటు మీరు రాబోయే రోజుల్లో కొద్దిగా ఇబ్బందికి ఎక్కువ లోనవుతుంటారు। జాబ్ కింద చూస్తున్నట్లయితే వృశ్చిక రాశి వారికి జాబ్ గురించి ఎక్కువ ఇబ్బంది ఆరాటపడే అవసరం లేదు, ఆటోమేటిక్ గా జాబ్ లోపల కొద్దిగా ప్రమోషన్ దొరికే అవకాశం ఉండబోతుంది, జాబ్ లోపల కొద్దిగా వృత్తి కూడా కలుగుతుంటది। ఇంకో విషయం ఏంటంటే జాబ్ మార్చుకోవాలని కనుక అనుకోనైతే ఈ నెల లోపల ఈ 15 డేస్ లోపల కొద్దిగా అలానే వదులుకోండి, ఎలాంటి రకమైన మార్పులు నవంబర్ 15 వరకు ఎలాంటి రకమైన మార్పులు చేసుకోకండి। ఏదైనా మార్పు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అది మీకు కొద్దిగా జీవితంలో కొద్దిగా బ్లాక్ డే ఏదైతే ఉంటుందో అది బ్లాక్ డే మీ జీవితంలో ఆ రోజు అవుతుంది। దానివల్ల ఎలాంటి మార్పులు బిజినెస్లో కావచ్చు, జాబ్లో కావచ్చు చేసుకోకండి। ప్రొఫెషనల్ రంగంలో ఉన్న వారు ముఖ్యంగా ఏంటంటే అడ్వకేట్స్, ఇంకో విషయం డాక్టర్స్, ఈ రెండు ప్రొఫెషనల్స్ వారు ముఖ్యంగా డబ్బు సంపాదించే అవకాశం చాలా గట్టిగా ఎక్కువ కనబడుతున్నాయి। ప్రొఫెసర్స్ కూడా టీచర్స్ కూడా అదే రంగంలో వస్తారు, అంటే ఎవరైతే కోచింగ్ క్లాస్ తీసుకుంటారో వాళ్ళ కూడా అందులోనే ప్రొఫెషనల్స్ లో వస్తుంటారు, వాళ్ళ కూడా రాబోయే రోజుల్లో ఇంకా చాలా గట్టిగా చాలా బలంగా కనబడుతుంది। డబ్బు వల్ల వృశ్చిక రాశి వారికి ఈ నెల లోపల ఇబ్బంది కనబడట్లేదు, ఒక విషయం తెలుసుకోండి మన అనుకున్న వ్యక్తులతో పాటు రాబోయే రోజుల్లో ఇబ్బంది కలుగుతుంటది,
ఎవరిపైనైతే మీరు ఎక్కువ ఆశలు పెట్టుకున్నారో, ఎక్కువ చాలా ఆ వ్యక్తి ఆ అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు హోప్స్ పెట్టుకున్నారో, ఆ వ్యక్తి ఆ అబ్బాయి నుంచి మీరు కొద్దిగా రాబోయే రోజుల్లో మోసపోతారు. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ వల్ల మీరు బాధపడతారు. సెకండ్ వీక్ లోపల ముఖ్యంగా శనివారం రోజున, ఆ ఒక్కరోజు మీ రహస్యాల గురించి ఎవరితో ఎక్కువగా చర్చించుకోకండి. అనుకోకుండా నోరు జారే అవకాశం ఎక్కువ కనబడబోతుంది. ఈ నెల రుచికి రాశి వారు ముఖ్యంగా ఏంటంటే చేసే పని లోపల వృద్ధి ఆలస్యం ఖచ్చితంగా మీరు చూస్తున్నారో అది అలానే అవుతుంది. కానీ అనుకున్న పని సక్రమంగా ముందు అవ్వాలంటే ప్రతిరోజు మార్నింగ్ తొందరగా లేవండి. లేవగానే స్నానం చేసిన తర్వాత ఆదిత్య రుద్ర స్తోత్రాలు చదువుకోండి. ఆత్మబలం చాలా గట్టిగా అవసరం. మీరు చూడడానికి ఆత్మబలంగా ఉన్నట్టు అనిపిస్తారు, కానీ నిజంగా మనసులో గుండెలో అంత ఆత్మబలం ఉండదు. అది ముందు ఆత్మబలం పెంచుకోవాలనుకున్నట్లయితే మార్నింగ్ తొందరగా లేవండి. మీరు అనుకుని సాధించడానికి ప్రయత్నించండి, ఖచ్చితంగా మీరు సాధించి తీరుతారు. రహస్యాల గురించి ఎవరితో ఎక్కువగా చర్చించుకోకండి. శ్రీమాత్రి నమః.